అందరికీ నమస్కారం చందమామ కథలు దయ్యపు తిండి రచన టి రామారావు గారు ఒకనాటి రాత్రి చిత్రపురం రాజుగారు నోరు తెరుచుకొని పోతూ ఉండగా ఒక పిశాచి ఆయన నోట ప్రవేశించింది మర్నాడు లేస్తూనే ఆయన భరించలేని ఆకలితో లేచాడు వంటవాళ్ళు మామూలుగా తెచ్చిపెట్టిన పలహారం ఆయనకు దూపానికి రాలేదు వంటవాళ్ళు నిర్దాంతపోయి రకరకాల వంటలు చెయ్యనారంభించారు బటులు పళ్ళు పలాలు తెచ్చి రాజుగారికి అందించారు తయారైన వంటకాలు వేడివేడిగా తెచ్చి వంటవాళ్ళు ముందు పెడుతూ ఉంటే రాజుగారు వాటిని అమాంతం తినేసేవాడు ఇరవై మంది తినగలిగినంత ఆహారం తినగా రాజుగారి ఉదయపు పలహారం పూర్తయింది ఇక మధ్యాహ్న భోజనం విషయం చెప్పనే అక్కర్లేదు వంట వాళ్ళు నాలుగు గొర్రెలను ఒక డజను కోళ్లను మనుగు కూరలను పదిమానికల బియ్యాన్ని వండి వార్చి సిద్ధంగా ఉంచారు రాజుగారు అదంతా ఒక్కడే తినేశాడు రాజుగారికి పట్టుకున్న ఈ దయ్యపు ఆకలి దివానానికొక పెద్ద సమస్యగా మారింది వైద్యులు వచ్చి పరీక్ష చేసి రాజుగారికి ఏ జబ్బూ లేదన్నారు ఆయన చూడటానికి మామూలుగానే ఉన్నాడు ఆయనకు కావలసిన తిండి సేకరించుకురావటానికి బటులు గ్రామాల మీద పడ్డారు త్వరలోనే దేశమంతా గుల్లయ్యే ప్రమాదం ఏర్పడింది ఈ దయ్యపు ఆకలి రాజుగారికి కూడా సమస్య అయింది తనకు కావలసిన ఆహారం సేకరించటం తన బటులకు కూడా క్రమంగా సాధ్యం కాకుండా పోతున్నదని గమనించి ఆయన తన సామంతుల మీద బరువు వెయ్యనారంభించాడు ఆయన ఒక్కొక్క సామంతు వద్దకు వెళ్ళి వారమో రెండు వారాలో నెలో అతిథిగా ఉండసాగాడు రాజుగారికి తిండి సంపాదించే భారం వారిపైన పడింది రాజుగారు వస్తున్నారంటేనే వాళ్లకు గుండెల్లో రాయిపడేది ఈ రోజుల్లోనే సభాపతి అనే ఒక బ్రహ్మచారి యువకుడు కాశీలో సకల విద్యలు అభ్యసించి అనేక మంది పండితుల పొంది స్వదేశానికి తిరిగి వస్తూ చిత్రపుర రాజ్యంలోని ఒక సామంతుడి ఇంటికి అతిథిగా వచ్చాడు ఆ చుట్టుపక్కల ఉండే విద్వాంసులందరూ సభాపతి రాక విని చూడవచ్చారు విద్వద్గోష్ఠి జరిగింది సభాపతి అనేక వింత విషయాలు హాస్య విషయాలు చెప్పి అందరినీ నవ్వించసాగాడు అందరూ నవ్వినా సామంతుడి మొకాన హాస్యరేఖ కనిపించలేదు ఇది గమనించి సభాపతి బాబు మీ మనసు ఆందోళనగా ఉన్నట్లుంది మీ విచారణకు కారణమేమిటి అని అడిగాడు దానికి సామంతుడు విచారణకు కారణం లేకేం ఈ సాయంకాలమే మా రాజుగారు అతిథిగా వస్తున్నట్టు వార్త వచ్చింది అని రాజుగారికి తాను అందించవలసిన దయ్యపు తిండి గురించి వివరంగా చెప్పాడు అంతా విని సభాపతి కొంచెంసేపు ఆలోచించి మీ రాజుగారి సమస్య మీకేమీ లేకుండా నేను చేస్తాను మీరు మాత్రం ఒక ఒకరోజల్లా నేను చెయ్యమన్నట్టు చెయ్యాలి అన్నాడు సామంతుడు సరేనన్నాడు సూర్యాస్తమయం అయ్యేవేళ రాజు వస్తూనే పలహారం పలహారం అని కేక పెట్టాడు రాజుగారు ఒక్కడికి పీటవేసి ఆయన ముందు పిండి వంటలు పళ్ళు తెచ్చి ఉంచారు ఆయన వాటినన్నిటినీ ఆరగించసాగాడు సభాపతి కొంత దూరంలో కూర్చొని ఒక పెట్టుకొని నమల నమలనారంభించాడు రాజుగారు ఇది చూసి నీకేమైనా పిచ్చా ఏమిటి పశువులాగా ఎండుగడ్డి తింటున్నావు అని అడిగాడు పిచ్చి కాదు మహారాజా తమ పంక్తిన మరెవరూ లేకపోవటం భావ్యంగా ఉండదని ఇలా చేస్తున్నాను అన్నాడు సభాపతి రాజుకు ఈ మాట చురుక్కున తగిలింది ఆయన తన ముందున్న పల్లల్లో ఒకటి తీసి సభాపతికి ఇచ్చాడు సభాపతి ఆ పండును ఒలుస్తూ నాది ఒక మనవి తమరు అంగీకరిస్తే మనవి చేస్తాను అన్నాడు ఏమిటది అని అడిగాడు రాజు రాత్రి భోజనం చేసే లోపల తమరు కాసేపు నిద్రపోవాలి అన్నాడు సభాపతి నేనెలాగూ చిన్న కునుకు తీద్దామనే అనుకుంటున్నాను అందుచేత నీ కోరిక తీర్చటం ఏమంత కష్టం కాదు అన్నాడు రాజు ప్రయాణపు బడలిక కావటం చేత రాజుగారు ఒక గదిలో పడుకుని నిద్రపోయాడు ఆయన నిద్రించే సమయంలో సభాపతి రాజుగారి కాళ్ళు చేతులు గట్టిగా బంధించమని సామంతుడి నౌకర్లకు చెప్పాడు తన నౌకర్లు ఈ పనిచేసేటప్పుడు సామంతుడు అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు కాసేపటికి రాజుగారు నిద్రలేచి తాను బంధితుడై ఉన్నట్టు గ్రహించాడు ఆయనకు ఆకలి కూడా దహించుకుపోతున్నది ఆయన నిద్ర లేచినట్టు తెలియగానే సభాపతి చేత రకరకాల కూరలు పిండివంటలు పాయసాలు వెన్న నెయ్యి చిన్న మొత్తాలలో తెప్పించి తన ముందు పెట్టుకుని కూర్చున్నాడు వాటిని చూస్తుంటేను వాటి వాసన తగులుతుంటేను రాజుగారి ఆకలి మరింత అవుతున్నది మహారాజా తమకొక వింత విషయం చెప్పాలి ఈ విషయం ఒక సిద్ధుడి ద్వారా నేను తెలుసుకున్నాను హిమాలయ పర్వతాల మధ్య ఒక లోయ ఉన్నది ఆ లోయలో ఒక పెద్ద భవనం ఉన్నది అది మామూలు భవనం కాదు దాని గోడలు జున్నుతో కట్టారు దాని ద్వారాలకు గారెలు జిలేబీలతో తోరణాలు కట్టారు దాని లోపలి అరుగులు హల్వాతో చేసినవి దాని కప్పు రొట్టెలతో పరిచారు ప్రతి గదిలోనూ ఒక చిన్న కొలను ఉంటుంది ఒక కొలను నిండా వేడివేడి పాయసం ఒక కొలను నిండా పాలమీగడ ఒక కొలను నిండా ద్రాక్షరసం ఇంకో కొలను నిండా టెంకాయ పాలు ఈ కొలనుల చుట్టూ చిత్రాన్నాళ్ళు గట్టులుగా అమర్చారు ఈ విధంగా వర్ణిస్తూ సభాపతి తన ముందున్న భక్షాలను రాజుగారి ముక్కు దగ్గరకు నోటి దగ్గరకు తీసుకుపోయి మళ్లీ వెనక్కి తీసుకొస్తూ వచ్చాడు ఇలా కొంతసేపయ్యాక రాజుగారి నోట్లో ఉన్న పిశాచం ఇక భరించలేకపోయింది అది సభాపతి చేతిలో ఉన్న బక్షాలను అందుకోవటానికి బయటకు దూకేసింది వెంటనే సభాపతి దాన్ని పట్టుకొని తీసుకుపోయి వంటశాలలోని గాడిపొయ్యిలో వేసేశాడు పిశాచి తన నోటి నుంచి బయటికి పోయిన క్షణంలోనే రాజుగారికి స్పృహ తప్పిపోయింది ఆయన మర్నాడు ఉదయానికల్లా సుఖంగా నిద్రలేచాడు కాని ఆయనకు పూర్వం ఉన్న వెర్రి ఆకలంతా పోయింది తోటి వాళ్ళందరూ పలహారం చేసినట్లుగానే ఆయన చేశాడు తన వ్యాధి నయమైనందుకు ఆయన ఎంతో సంతోషించి సభాపతికి ఎన్నో విలువైన కానుకలిచ్చి సన్మానించాడు వాటితో సభాపతి తన స్వదేశం చేరుకొని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు కథ సమాప్తం